హాయ్ అండి, వెల్కమ్స్ టు జైన్స్ మామ్. ఈరోజు మన వీడియోలో ఒక మంచి డైట్ మెనూ రెసిపీ చూపించబోతున్నాను. ఈ రెసిపీ డైట్ మెనూ వాళ్ళ కోసమే కాదు, అందరి గురించిను. ఈ రెసిపీ అందరూ రెగ్యులర్గా చేసుకునేదే, కాకపోతే నేను కొంచెం డిఫరెంట్గా చేశాను. అది ఎలాగో తెలుసుకోవాలి అంటే వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ రెసిపీ తప్పకుండా సమ్మర్లో చేసుకోవాల్సిన రెసిపీ ఇది. ఇలాంటి మెనూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా. ముందుగా చేమగడ్డల్ని ఒక గిన్నెలో వేసుకొని అందులో వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైపు ఆన్ పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు పెసరపప్పు వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పెసరపప్పుని ఒక కుక్కర్ గిన్నెలోకి వేసుకోవాలి. ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ను కూడా వేసుకొని కుక్కర్పై మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత దీన్ని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు పెసరపప్పు వేయించుకున్న అదే పాన్లో ఒక స్పూన్ వరకు శనగపప్పు, 15 మిరియపు గింజలు, 5-6 ఎండుమిర్చి, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సోంపు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ నువ్వులు వేసుకొని వీటన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతూ ఉండగా కొన్ని కరివేపాకులను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ పప్పులన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు బాగా చల్లారిన పెసరపప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఒక గిన్నెలోకి వేసుకొని అందులో 1/2 లీటర్ వరకు మజ్జిగను వేసుకోవాలి. దీన్ని అంతటిని కూడా ఒకసారి బాగా కలపాలి. ఇలా కొంచెం పలుచగానే ఉండాలి. ఇప్పుడు మళ్ళీ కుక్కర్ తీసుకొని అందులో 1 ఆనపకాయలో 1/2 వంతును తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 మునగకాడను కూడా తీసుకొని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 క్యారెట్ని కూడా ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇందులో తగినన్ని వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. అలాగే 1 టమాటో, 1 మీడియం సైజ్ ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలుగా చేసుకొని మజ్జిగ మిశ్రమంలో వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా తీసుకొని ఇలా సగానికి కట్ చేసుకొని చివరన కాడలు ఉన్న వైపు సన్నగా కట్ చేసుకొని మజ్జిగలో వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న కూరగాయలను కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ స్టవ్ మీద పెట్టుకొని చిటికెడు పసుపు, 1/2 స్పూన్ కారం, అలాగే ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ను కూడా వేసుకోవాలి. ఇలా 10 నిమిషాలు మరగనివ్వాలి. ఇప్పుడు వేరే స్టవ్ పై పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ వరకు మినప్పప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, 1 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1/4 ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపును ముందుగా మరిగిన మజ్జిగలో వేసుకోవాలి. చెప్పాను కదండి, అందరూ రెగ్యులర్గా చేసుకునేదేని, కాకపోతే నేను దీంట్లో చిన్న చిన్న మార్పులు చేశాను, అది డైట్ మెనూ కోసం. నెక్స్ట్ రెసిపీలోకి వెళ్దాం. కాకపోతే ఇది డైట్ మెనూ కోసం కాదు, ఇప్పుడు మనం చేసుకున్న మజ్జిగ పులుసుకి సైడ్ డిష్. ముందుగా నానబెట్టుకున్న చామగడ్డల్ని 2-3 సార్లు బాగా కడగాలి. ఎందుకంటే చామగడ్డలపై మట్టి ఉంటుంది కాబట్టి బాగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత వీటిని మంచి నీటిలో వేసుకొని ఇప్పుడు కడిగిన తర్వాత వీటిని బాయిల్ చేసుకోవాలి.
చూడండి, ఇక్కడ నేను చాకుతో గుచ్చుతున్నాను. ఇలా బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒలుచుకొని ఇలా నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కట్ చేయకూడదు. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాత్రం మందంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు కారం, ఒక పావు స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడనంత ఉప్పు. ఒక అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వద్దు. ఒక అర స్పూన్ ధనియా పొడి, ఒక పావు స్పూన్ జీరా పొడి, ఒక పావు స్పూన్ ఆమ్చూర్ పొడి, అలాగే ఒక రెండు స్పూన్స్ వరకు వరిపిండి కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ వేయనవసరం లేదు, చామదుంపలకున్న తేమ సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని హై ఫ్లేమ్లో ఆయిల్ హీట్ చేసుకొని తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న చామదుంప ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు ముందు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత, అంటే ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత హై ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. ఇలా అయితేనే ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయి. ఇదండి ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ 2 రెసిపీస్ మీకు నచ్చినవా? ట్రై చేస్తారా? ట్రై చేసి మీకు ఎలా కుదిరినవో, టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.